బాపట్ల జిల్లా చిరాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్లో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ ఆంకాలజిస్ట్ కొల్లూరు సాయికృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి నెల 4వ శుక్రవారం చిరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరంను నిర్వహిస్తామని, మహిళలు పురుషులలో క్యాన్సర్ లక్షణాలపై అవగాహన కల్పించి చికిత్సలు అందిస్తామని, వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే తమను సంప్రదించి చికిత్స ద్వారా న్యాయం చేస్తామని, ఈ అవకాశాన్ని చిరాల పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సీఈఓ సిహెచ్ శరత్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు సాయికృష్ణ. నేను హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఒంగోలులో. ఈరోజు ఇక్కడ చీరాల ప్రాంతీయ హాస్పిటల్లో స్క్రీనింగ్ మరియు అవేర్నెస్ క్యాన్సర్ గురించి, క్యాన్సర్ గురించి సంబంధించినటువంటి స్క్రీనింగ్ కానీ అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే క్యాంప్ ప్రతి నెల కూడా 4వ శుక్రవారం రోజు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం. చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎవరికైనా సరే క్యాన్సర్ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే, క్యాన్సర్కి సంబంధించిన సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా కావాలన్నా సరే తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అట్లనే ఏ రకమైన వయసు వాళ్ళకి క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి, అలానే ఏ రకమైన ఆహార పదార్థాలు వీటికి ఎక్కువగా దారితీస్తాయి, క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేయాల్సిన టెస్టులు ఏమున్నాయి, ఏ రకమైన సమస్య లేకపోయినా సరే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనే దాని గురించి చాలా రకాల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లనే మన హెచ్సిజి క్యాన్సర్ సెంటర్లో కూడా కీమోథెరపీ కానీ లేదంటే రేడియేషన్ థెరపీ కానీ, సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్స్ కానీ అన్ని రకాల అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. అట్లనే ప్రజల్లో ఉన్న చాలా రకాలుగా క్యాన్సర్కి సంబంధించిన ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా పారద్రోగడం కోసం చాలా వరకు ప్రయత్నిస్తున్నాను. అంతే కూడా క్యాన్సర్ వచ్చింది అనే దానికన్నా క్యాన్సర్ రాకుండా దాన్ని నివారించడం కోసం మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార అలవాట్లు ఉండాలి, ఎటువంటి మన జీవన శైలిని ఎట్లా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, క్యాన్సర్ని బారిన పడకుండా కాపాడుకోవాలనే దాని గురించి కూడా చాలా అవకాశం అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఈ అవకాశం గురించి ఇచ్చినటువంటి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి, అట్లనే హెచ్సిజిఎంఆర్ క్యాన్సర్ సెంటర్ సిబ్బందికి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.